Good morning, friends. Welcome to my channel. Today, Enad newspaper, 29th August. విశ్వవిద్యాలయాలు తుది సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయడం కుదరదు అని తేల్చి చెప్పింది సెప్టెంబర్ లోపు దేశంలోని విశ్వవిద్యాలయాలన్నీ తుది సంవత్సరం పరీక్షలు ముగించాలి అంటూ జులై ఆరున యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సమర్థించింది అచ్చెన్నాయుడికి బెయిల్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది ఈఎస్ఐ సేవల ఒప్పందాలలో అక్రమాలకు పాల్పడ్డారంటూ అనిసా ఆయనపై నమోదు చేసిన కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు దర్యాప్తునకు సమయం ఇచ్చాము ఆయన చిన్న సాక్ష్యమైన సేకరించలేదు ఇకపై కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టీకరించారు మునిగే భూములు బొద్దు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కోసం ముంపు ముప్పు ఉన్న భూములను వినియోగించొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు పల్లపు భూములను చదును చేయడం చెట్లను కొట్టువేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పేదలకు స్థలాలు ఇచ్చేందుకు భూముల్ని చదును చేయడం అక్కడున్న చెట్లను కొట్టేస్తున్న ఘటనలు విచారణలో తమ దృష్టికి వచ్చాయని తెలిపింది చెట్లు కొట్టువేత చర్యలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది ఇళ్ల స్థలాల పేరుతో చెట్లను నరికేందుకు ఏ చట్టం మీకు అనుమతి రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా చెట్లను కొట్టేస్తూ బాధ్యులైన అధికారులపై కేసులు నమోదుకు ఆదేశిస్తామని హెచ్చరించింది కోటి యాభై లక్షల కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బియ్యం కార్డు కలిగిన కోటి యాభై లక్షల కుటుంబాలకు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఆర్థిక సాయాన్ని అందించనుంది గతంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేశాయి కేంద్రం ఏప్రిల్ నుంచి ఈ పథకం ఉపసంహరించుకోవడంతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పథకాన్ని అమలు చేయనుంది పథకం అమలుకు నూతన మార్గదర్శకాలతో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది వరద సాయంలోని వివక్ష ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం రాజకీయ వివక్ష చూపడం అమానుషం తెదాపాకి ఓట్లేశారు కాబట్టి సాయం చేయబోము అనడం అన్యాయం ఆపద సమయంలోని రాజకీయాలు పార్టీలు చూడడం ఏంటి అని తెదాపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు అంబేద్కర్ విగ్రహం ఆకృతి ఖరారు ముప్పై అడుగుల భవనంపై విగ్రహం విజయవాడలోని సర్వాజ్ మైదానంలో నిర్మించదలచిపెట్టిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహ నమూనాను మంత్రుల బృందం ఖరారు చేసింది మైదానంలోని ముప్పై అడుగుల మేర భవనాన్ని కట్టి దానిపై అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తారు కింద విగ కింద హాలు విగ్రహం రెండు కలిపి నూట యాభై ఐదు అడుగులు ఎత్తు ఉంటాయి కోవిడ్ చికిత్సకు లక్షల రూపాయల వసూలు ప్రైవేట్ ఆసుపత్రిపై మృతిని భార్య ఫిర్యాదు చేసింది కోవిడ్ నైన్టీన్ చికిత్స కోసం తమ వద్ద ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం లక్షలు వసూలు చేశారని అయినా తన భర్త చనిపోయాడంటూ ఓ మహిళ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజమండ్రికి చెందిన శ్రీనివాసరావు కోవిడ్ బారిన పడి ఈ నెల పదిన విజయవాడలోని లిబర్టీ ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ ఇరవై రెండున ఇరవై రెండవ తేదీన చనిపోయారు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వస్థలం తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు తన భర్త చికిత్స కోసం ఆసుపత్రిలో తమ దగ్గర పదిహేను లక్షల రూపాయలు వరకు కట్టించుకున్నారని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని శ్రీనివాసరావు భార్య శుక్రవారం రాత్రి విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు అదిగో వేదాద్రి ఇదిగో కృష్ణమ్మ వచ్చే ఏడాది కల్లా పూర్తి కానున్న వేదాద్రి ఎత్తిపోతల పథకం వల్ల జగ్గైపాట నియోజకవర్గం సస్యశ్యామలమై రైతుల్లో ఆనందోత్సవాలు వెల్లు వెల్లువిరుస్తాయని ప్రభుత్వ వీప్ సామినేని ఉదయభాను అన్నారు వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన తన ప్రసంగంలో ఏడాదిలోనే పథకాన్ని సాకారం చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు